హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆల్రెడీ జాయింట్ చేసేసానండి, మిషన్ తో పని లేకుండా గమ్ తో జాయింట్ చేశాను. ఇలా గమ్ తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైనింగ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ రెండో హ్యాండ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఈ విధంగా పక్క పక్కనే వచ్చేలా చూసుకుని రెండో హ్యాండ్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున వచ్చేసి మీరు కావాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. అంటే మనం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకున్నామంటే మనకి కింది వైపున పట్టీలాగా స్టిఫ్ గా ఉంటుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కి బ్యాక్ నెక్ కి మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కి మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కి మెడ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ మెడ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ మెడ పట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇటువైపున 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని తీసుకుని ఈ మెడ పట్టీకి వచ్చేసి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు పై వైపున ఉండేలా చూసుకొని
½ ఇంచు మార్జిన్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా మెడపట్టిని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కి మెడపట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా మెడపట్టీని స్టిచ్ చేశానండి, అలాగే నేను ఇక్కడ జిప్ను కూడా స్టిచ్ చేశానండి. ఈ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. జిప్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మెడపట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి మెయిన్ క్లాత్ పైవైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పైవైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి మెడపట్టి కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ మెడపట్టి దగ్గర నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ రెండవ షోల్డర్ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఈ మెడపట్టి దగ్గర నుంచి ఈ షోల్డర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వైపున ఉండేలా చూసుకొని ఈ షోల్డర్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఈ నెక్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున లైనింగ్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
చూడండి, ఫస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత మరలా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి, అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం హ్యాండ్స్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ కి లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టాక్స్ పెట్టుకున్నాం కదా, అంటే మనకి లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున ఉండేలా చూసుకొని ఎటువైపున హ్యాండ్ని అటువైపున పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టాక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే కచ్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకున్నాం కదా, మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి హ్యాండ్ కి కచ్చు ఉంది కదా, రెండు వైపులా కూడా ఈ కచ్చు వచ్చేసి హ్యాండ్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్ గా ఒకే చోటుకు వచ్చేలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ మార్కింగ్ దగ్గర రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఈ కుట్టు దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి, అంటే ఈ స్టిచ్చెస్ అన్ని కూడా ఒకే చోటుకి రావాలన్నమాట. సైడ్ జాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం కట్స్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. మరీ స్టిచ్చెస్ దగ్గరికి పెట్టొద్దండి, ఈ విధంగా కట్ అనేది పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా కట్ పెట్టుకోవాలి.
ఇలా కట్ పెట్టుకున్నాము అంటే మనకి కట్స్ ని ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ కట్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకోండి. అంటే మనకి ఇక్కడ కట్స్ ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయో ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వారికి అయితే అవసరం లేదండి, బిగినర్స్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పిన్ పెట్టుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరలా ఇక్కడ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకొక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఈ లైనింగ్ దగ్గర నుంచి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, అర్థమైంది కదా? ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీడిల్ని ఇలా గుచ్చి పాదాన్ని పైకి లేపి క్లాత్ ని ఇలా మన వైపుకి తిప్పుకోవాలి. చూడండి, మీరు ఇటువైపునే స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకోకుండా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 2 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. చూసారా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింది వైపును కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఖర్చు వైపున టక్స్ పెట్టుకోవాలి.
ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టేసినట్లుగా లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. చూసారా పంజాబీ డ్రెస్ టాప్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.